గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు, ఇది తెల్ల గోంగూర. తెల్ల గోంగూరతో పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. అందుకని తెల్ల గోంగూర తీసుకున్నాం. ఒక 5 కట్టలు గోంగూర అంతా ఒలుచుకుని, ముందర గోంగూర అంతా ఒలుచుకుని కడిగి మంచిగా శుభ్రం చేసుకుని ఒక పొడి క్లాత్ మీద ఆరవేసి పెట్టించుకోవాలి. అలాంటి గోంగూర ఇది. ఒక 25 మిరపకాయలు, బాగా కొద్దిగా కారంగానే ఉండేవే 25 మిరపకాయలు తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు అంత, పెద్ద నిమ్మకాయ సైజు. ఇంగువ, బాగా మంచి సువాసన వచ్చే ఇంగువ ఇది, పాల ఇంగువ. కొద్దిగా అంత ముక్క వేస్తున్నాను. తగినంత ఉప్పు, ఇది రాక్ సాల్ట్ లేదా సైంధవ లవణం అంటారు, అది తీసుకున్నాం ఇవాళ. ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. కొద్దిగా మెంతి పొడి వేసుకుంటే గోంగూర పచ్చడికి బాగుంటుంది, అందుకని 2 స్పూన్లు మెంతులు. ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, 2 స్పూన్లు నువ్వుల పప్పు, పసుపు కొద్దిగా, వెల్లుల్లిపాయలు. ఇవన్నీ మనం ఒలుచుకుని, మంచిగా ఒలుచుకుని క్లీన్ చేసుకుని అవి వేసుకోవాలి. కావలసినన్ని గానుగ నూనె, నువ్వుల పప్పు నూనె మనకి వేయించేందుకు సరిపడా. గోంగూర అది వేయించుకునేందుకు కొద్దిగా ఎక్కువే పడుతుంది, నిలువ ఉండే పచ్చడి ఇది కొద్దిగా, అందుకని కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి నూనె. ఈ నువ్వుల నూనెతో చేసుకుంటే పచ్చడి కూడా నిలువ ఉంటుంది, వాసన రాకుండా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది, అందుకని గానుగ నూనె తీసుకున్నామండి. తయారు చేసే విధానం, ముందరగా ఒక పాన్ పెట్టుకుని మనం మెంతులు వేయించుకోవాలి. 1 స్పూన్ మెంతులు వేయించుకోవాలి, ఇలాగ డ్రైగా వేయించుకోవాలి, నూనె వేయక్కర్లేదు. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, అన్నీ ఈవెన్గా వేగాలి అంటే మెంతులు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ రకంగా మెంతులు వేగాలి, బాగా వేగాయి. మనం ఇది ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు కూడా మనం ఈ విధంగా వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నాయి, బాగానే వేగాయి ఆవాలు కూడాను. ఇవి కూడా మనం ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. 1 స్పూన్ నువ్వుల పప్పు కూడా వేయించుకోవాలి. నువ్వుల పప్పు కూడా బాగా వేగింది, ఇది కూడా మనం ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్లు నూనె వేసుకుని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. దీనికి ఒక 25 మిరపకాయలు తీసుకున్నాను. దీంట్లో ఇంగువ కూడా వేయించుకోవాలండి. ఇంగువ వేసేసి వేయించుకుంటే ఇవి మాడకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మిరపకాయలు మాడిపోతే చేదొస్తాయండి. మిరపకాయలు వేగాయి, ఇవి కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1/3 స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొద్దిగా వేడెక్కాక గోంగూర, మనం ఆరబెట్టి పెట్టుకున్న గోంగూర ఇది, తెల్ల గోంగూర చాలా రుచిగా ఉంటుంది. ఈ గోంగూర మనం వేసి వేయించేసుకోవాలి. బాగా కలుపుకోవాలి గోంగూర దగ్గరగా. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలాగా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బాగా దగ్గరగా అయిపోతుంది గోంగూర అంతానే. నేను పైన కూడా కొద్దిగా 2 స్పూన్లు నూనె వేసాను కదా, బాగా దగ్గరగా వేగుతోంది. అందుకని
తీసుకున్న చింతపండు కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇలా వేసేసి మనం ఈ వేడికి ఇది కూడా బాగా మగ్గుతుంది చింతపండు కూడాను. ఎక్కడ ఇందులో ఉట్టిలు కానీ గింజలు కానీ ఏమీ లేవండి, ఏమీ లేకుండా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఈ క్లీన్ చేసి పెట్టుకున్నది చింతపండు కూడా ఇలా వేసి ఉంచుకుంటే బాగా దీంట్లో మగ్గుతుంది, దగ్గర అయిపోతుంది, అది కూడా ఉడుకుతుంది. బాగా మెత్తగా అయ్యేదాకా ఇది తిప్పుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. గోంగూర బాగా వేగింది, ఇందులో చింతపండు కూడా వేసి వేయించాం కాబట్టి ఇంక పచ్చివాసన లేకుండా ఉంటుందండి చింతపండు గోంగూర అంతాను. ఇది కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. గోంగూర చల్లారేలోగా మనం పచ్చడికి కొద్దిగా పోపు రెడీ చేసుకోవాలి, కొద్దిగా నూనె వేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే ఇది కొద్దిగా నిలవ ఉంటుంది కదా, అందుకని నూనె కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు. ఇది గానిగ నూనె కదండి, ఇలా పొంగినట్టు అవుతుంది నూనె, నువ్వుల నూనె, నువ్వుల నూనె గానిగ నూనెతో చాలా మంచి రుచిగా ఉంటుంది గోంగూర పచ్చడి. మనం అందుకని నేను నువ్వుల నూనె వాడుతున్నా, నిల్వ కూడా ఉంటుంది వాసన రాకుండా ఈ నూనె అయితే. ఇందులో రెండు మిరపకాయలు కూడానండి, మిరపకాయలు ఊరికే కొద్దిగా వేగితే చాలన్నమాట, నల్లగా మాడిపోకుండా, అందుకని రెండు మిరపకాయలు కూడా వేసి వేయిస్తున్నాను. పోపు అయితే వేగింది, ఈ వేడి దాంట్లోనే కొద్దిగా కొన్ని వెల్లుల్లిపాయలు అండి, ఒక వెల్లుల్లిపాయ ఇలా మనం అంతా పొట్టంతా తీసి ఉంచాను. ఈ పొట్టు తీసినవి ఇప్పుడు ఇందులో ఈ వేడి నూనెలో కొన్ని వేస్తున్నాను, కొన్ని కచ్చాపచ్చాగా మనం రుబ్బుకోవచ్చు. పోపు కూడా బాగా వేగింది, మనం చల్లారి పెట్టుకోవాలి పోపుని. నూనె అది వేడి నూనె పోస్తే నువ్వు ఆ గోంగూర పచ్చడి పాడవుతుందండి, అందుకని చల్లారి పెట్టాక ఎప్పుడైనా నూనె పోయాలి. వేయించుకున్న మెంతులు ఆవాలు చల్లారాయి, ముందరగా మనం మిక్సీ జార్ తీసుకుని ఈ మెంతులు ఆవాలు మనం మిక్సీ చేసుకోవాలి, బాగా మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. మెంతులు పౌడర్ రెడీ అయింది, అది అయ్యాక ఇందులో ఆ పౌడర్లోనే మన నువ్వుల పప్పు కూడా వేయించుకున్నా. ఈ నువ్వుల పప్పు కూడా మనం వేయించేసి ఇందులో వేసేసుకుని సారీ మిక్సీ చేసేసుకోవాలి ఇది కూడాను. నువ్వుల పప్పు కూడా బాగా నలిగింది మెత్తగాను, ఇప్పుడు ఇది తీసేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందరగా వేయించుకున్న మిరపకాయలు ఇవి కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి, ఇంకువ కూడాను. మిరపకాయలు కూడా పొడి రెడీ అయింది, ఇప్పుడు దీంట్లో మనం గోంగూర వేసుకోవాలి, వేయించుకున్న గోంగూర. గోంగూర కూడా గోంగూర చల్లారింది, ఈ గోంగూర కూడా వేసి బాగా మెత్తగా కాకుండా కొద్దిగా మీడియంగా మిక్సీ చేసుకోవాలి. వెల్లుల్లి కూడాను, మిగిలిన వెల్లుల్లి కొన్ని వెల్లుల్లి పోపులో వేశాను, కొన్ని వెల్లుల్లి ఇందులో వేస్తున్నాను. కచ్చాపచ్చాగా ఇది మిక్సీ చేసుకోవాలి గోంగూర. కచ్చాపచ్చాగా నలిగింది గోంగూర, కొద్దిగా పసుపు వేసుకోవాలి, తగినంత ఉప్పు, ఇప్పుడు మెంతులు ఆవాలు నువ్వుల పొడి మనం పొడి చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా మనం ఇందులో వేసుకుని ఇంకా మళ్ళీ ఇంకోసారి మిక్సీ చేసుకుని చేసుకోవాలి.
దొంగర పచ్చడి బాగా నలిగింది, మరీ మెత్తగా కాకుండా. దొంగర పచ్చడి బాగా రెడీ అయింది. ఇందులో మనం పైన పోపు నూనె అన్నీ వేసుకోవాలి. పోపు అన్నీ రెడీ పెట్టాం కదా, ఇదంతా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, మనకి చాలా రోజులు నిలువ ఉంటుంది, సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. గోంగూర నిలువ పచ్చడి రెడీ అయింది, చాలా గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇది మనం వేడివేడి రైస్లో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.